కోవిడ్ కారణంగా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని గాని కోల్పోయి 18 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్న 23 కుటుంబాలకు అనకపల్లి శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కేర్ ఇండియా సహకారంతో నిత్యావసర సరుకులు అందజేశారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా సారథ్యంలో కోవిడ్ నివారించడంలో ఆయన తీసుకున్న చర్యలు మనందరికీ తెలిసిందే. మన దేశంలోనే కోవిడ్ వ్యాక్సినేషన్ ముందుకు తీసుకెళ్లడంలో ప్రప్రథమంగా విశాఖపట్నంలో జిల్లాలో అనకాపల్లి ప్రాంతంలో ముమ్మరగా వ్యాక్సినేషన్ జరిగిన ప్రక్రియ కూడా మీకు తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోవిడ్ వల్ల మరణించిన కుటుంబాలకి ఆదుకునే ప్రక్రియ నేను ఆదరించి కూడా గౌరవ ముఖ్యమంత్రి వారిని చేస్తున్న విషయం మనకు తెలుసు. దీనిలో భాగంగానే ఈ రోజున రాష్ట్రవ్యాప్తంగా కూడా కోవిడ్ బాధిత కుటుంబాలకు 12 వస్తువులతో కూడిన అంటే 12 రకాల నిత్యావసర వస్తువులతో కూడిన కిట్లను రాష్ట్రవ్యాప్తంగా ఈ ఎవరైతే కోవిడ్ వల్ల నష్టపోయిన కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి అందించే ప్రక్రియకు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టడం మనకు తెలుసు. దీనిలో భాగంగానే ఈరోజు అనకాపల్లిలో గౌరవ శాసనసభ్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారి తాలూకా చేతుల మీద అనకాపల్లి నియోజకవర్గంలో 23 మందికి నిత్యావసర వస్తువుల కిట్లను ఎవరైతే ఈ ప్రాంతంలో కోవిడ్ వల్ల వాళ్ళ తాలూకా కుటుంబం నష్టపోయి ప్రాణాలు కోల్పోయి ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి ఇక్కడ ఐసీడీఎస్ పీటీ గారైన సువార్త గారు రత్నకుమారి గారి తాలూకా నేతృత్వంలో మరి ఇక్కడున్న గౌరవ కార్పొరేటర్లు గౌరవ సర్పంచులు గౌరవ ఎంపీపీలు గౌరవ డిప్యూటీసులు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు తాలూకా నేతృత్వం ఈరోజు పంపిణీ కార్యక్రమం జరిగినది. మరి ఆది నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యా వైద్యంతో పాటుగా ఆరోగ్యాన్ని అధిక ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్న వేళ మరి ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు చెప్పారు ఇది 3వ వేరియంట్ కూడా లక్షణాలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని గౌరవ శాసనసభ్యులు ఈ రోజున ప్రధానికి గుర్తు ఒక పిలుపునిచ్చారు. దాని పట్ల జాగ్రత్తగా ఉండమని తప్పకుండా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజల ఆరోగ్యానికి పరిరక్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ముందుకు వెళ్తుందో మరి ఇంత ఆశయాల సాధన గురించి ప్రజలందరూ ఆరోగ్యం కాపాడడానికి ఇక్కడ ఎవరైతే ఉన్నారో గౌరవ ఐసీడీఎస్ పీడీ గారు కానీ వాళ్ళ తాలూకా సిబ్బంది ఉన్న అంగన్వాడీ టీచర్లు కానివ్వండి ఆయాలు కానివ్వండి ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు హెల్త్ వాలంటీర్ల సహకారంతో మరి కోవిడ్ మహమ్మారిని కంట్రోల్ చేయడానికి అందరూ కృషి చేయవలసిందిగా మరి ఒక్కసారి మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోవిడ్ బారిన పడి మరి కొంతమంది కుటుంబ సభ్యులు ప్రాణాలు పోయిన సందర్భంలో వారికి ఏదో చేయొచ్చునివ్వాలి ఎంతకంత అండగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఐసీడీఎస్ వారి ఆధ్వర్యంలో మరి సువార్త గారు రత్నమాల గారు వీళ్ళ సహకారంతో మరి ఎవరైతే కోవిడ్తో ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ కుటుంబ వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం మరి శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ గారు వారికి వారి సహస్రాలతో వారికి ఆ కిట్ని అందించడం కూడా జరిగింది. అదేవిధంగా థర్డ్ వేవ్ కూడా వస్తుందని చెప్పేసి మరి ప్రపంచ దేశాలతో పాటు మన వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా చెప్పడం జరిగింది. అందుకనే ముందుగా మన శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ గారు కోవిడ్ టైంలో సెకండ్ టైంలో చాలామంది ఇబ్బంది పడ్డాము ఆక్సిజన్ లేక సిలిండర్ లేకపోతే అనేక రకాల ఇబ్బందులతో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారని చెప్పి ముందు చూపుతో మరి ఆయన స్వతహాగా ఆయన తండ్రి గారైన గుడివాడ పునాదుర ట్రస్ట్ మీద 5 లక్షల రూపాయల డొనేషన్ మరి ఎన్టీఆర్ హాస్పిటల్కి ప్రకటించడం దాన్ని అందరూ కూడా దాన్ని అందరూ కూడా స్వీకరించి దగ్గర దగ్గర ఒక 60-70 లక్షల జరిగింది. దాన్ని ఇటువంటి వాటికి ఏమైనా ఇబ్బందులు కలిగితే హాస్పిటల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయడానికి ఆ ఖర్చు చేయడానికి ఆ డబ్బుల్ని అలాగే ఎన్టీఆర్ నిధుల్లోనే ఉంచడం జరిగింది. అలాగే అవి కాకుండా ఆక్సిజన్ ప్లాంటేషన్ని అలాగే ఆక్సిజన్ సిలిండర్ని దగ్గర దగ్గర 170 ఆక్సిజన్ సిలిండర్ని ఈరోజు గురువాడ అమర్నాథ్ గారి సారథ్యంలో ఎన్టీఆర్ హాస్పిటల్లోకి దాతల ద్వారా రావడం కూడా జరిగింది. ఈసారి ఎటువంటిది వచ్చినా సరే సాంసభ్యులు గుడివాడ అమర్నాథ్ గారి పిలుపు మేరకు అలాగే వాలంటీర్లు కానీ సచివాలయ సిబ్బంది కానీ ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ వాళ్ళు కానీ వీళ్ళందరినీ కూడా సమర్థం చేసే విధానంలో మరి గుడివాడ అమర్నాథ్ గారు ఇప్పుడే పిలుపునిచ్చారు. అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, ప్రజలను అవేర్నెస్ తెచ్చి మాస్కులు ధరించండి, అన్నింటికీ కూడా దూరంగా ఉండండి అనే విధానం కూడా మరి ఆయన చెప్పడం కూడా జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళ కుటుంబానికి మనం ఇచ్చేది చిన్నదే అయినా సరే ఏదో మనం వాళ్ళకి తోడుగా ఉన్నామని ఒక భరోసా కల్పించడానికి మాత్రమే ఇది మనం ఇస్తున్నాం తప్ప వాళ్ళని ఏదో చేయడానికి కాదు. కాకపోతే వాళ్ళకి ఎటువంటి కష్టం ఉన్నా సరే గుడివాడ అమర్నాథ్ గారు నేను మీకు ముందుంటాను మీ కుటుంబ సభ్యులలో ఉంటానని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. కాబట్టి వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఈరోజు ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మరియు కేర్ ఇండియా వారి సహకారంతో మన అనకాపల్లి నియోజకవర్గంలో కసింగట మరియు అనకాపల్లి ప్రాజెక్ట్స్ రెండు ప్రాజెక్ట్స్ పరిధిలో కూడా కోవిడ్ వల్ల చనిపోయిన వారి ఫ్యామిలీస్కి కొన్ని నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ గురువాడ అమర్నాథ్ గారు విచ్చేయడం జరిగింది. మరియు ఐదు కార్పొరేటర్స్ కూడా జాని గారు మరియు జాని రమేష్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పీడీ ఐసీడీఎస్ సీత మహారాష్ట్ర గారి ఆధ్వర్యం మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరియు కోవిడ్ వల్ల ఎవరైతే చనిపోయారో ఆ లబ్ధిదారులందరికీ కూడా ఫుడ్ రిలీఫ్ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. కార్యక్రమానికి ఐసీడీఎస్ సీడీపీఓ గారు అనకాపల్లి సీడీపీఓ గారు శ్రీ కె మేరీ సువార్త గారు మరియు కసింపాడు సీడీపీఓ గారు రత్నకుమారి గారు మరియు రెండు ప్రాజెక్ట్స్ సంబంధించి సూపర్వైజర్స్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ మరియు లబ్ధిదారులు కార్యక్రమంలో